డిస్క్రిమినేషన్ పవర్ అంటే ఏంటి? మొదటిగా ఎవరు దైవమో గుర్తించు. దేవుడు ఎక్కడున్నాడో గుర్తించు. దేవుడు అనగా వేరు దేశమందున లేడు. విను, దేవుడు అనగా వేరు దేశమందున లేడు. దేవుడుందు తనది దేహమందే. పాపం అనగా వేరు పరదేశమున లేదు. తాను చేయు పనులు తగిలియుండు. దేవుడు ఎక్కడో లేడరా? దేవుడు మన శరీరంలోనే అందరి శరీరంలో ఉన్నాడు. పాపం ఎక్కడో లేదు. నువ్వు వాళ్ళ తల్లి తండ్రి మాట విని వాళ్ళకి అనుగుణం నడుచుకుంటా, అదే పుణ్యము. వాళ్ళకి అనుగుణం లేకపోతే అదే మహాపాపం. మీ అందరు గుర్తుంచుకోండి, ఇవాళ మీరు తల్లిదండ్రుల్ని ఏడ్పిస్తూ, ఇవాళ మీరు తల్లిదండ్రుల్ని ఏడ్పిస్తూ, ఇవాళ మీరు గురువుల్ని ఏడిపిస్తూ, ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెడుతూ, మీరు మీ యొక్క కర్తవ్యాన్ని చేయకుండా మీరు గడిపిన ప్రతి క్షణం కూడా రానున్న కాలంలో మీరు దానికి 10 రెట్లు విషయాలని, 10 రెట్లు ఆ అనుభూతిని, అనుభవాన్ని, ఆ దుఃఖాన్ని అనుభవిస్తారు. శాపం కాదు. నవ్వుతూ చేస్తే ప్రతి తప్పుకి ఏడుస్తూ అనుభవిస్తావు అని రామాయణం మనకు చెప్పింది. రామాయణం చెప్పింది. ఇప్పటికైనా మనలో మార్పు ప్రపతుల ఏది చూడాలి. నానా బాగా తాగేసాడు అనుకోండి, వాడు ఏమంటారా? గట్టిగా తాగుబోతు అంటారు. నిరంతరం సెల్ ఫోన్ పాముకున్నాడు మరి ఏమంటారా? సెల్ బోతు. ఆడు సెల్ ఫోన్కి వ్యసనంకి అలవాటు పడిపోయాడు. నిరంతరం ఫోన్ ఉండాలి. మీ తల్లిదండ్రులు తెలీదు, మీకు అన్నీ తెలుసు. దాన్ని పట్టుకొని మీరు చీచనం చేసుకుంటారు. బిడ్డ, ఇవాళ నేను ఇక్కడికి వచ్చేందుకు మాట చెప్తాను, సెల్ ఫోన్ని విడిచిపెట్టు. దాంట్లో అద్భుతమైన విషయాన్ని మాత్రం కొద్దిసేపు చూడు, ఎక్కువసేపు కాదు. జీవితాన్ని మొదలుపెట్టు. నాకు తెలిసి మీలో 9, 8, 6, 7 10 ఏ క్లాస్ వాళ్ళు కూడా లైఫ్లో అయితే కేవలం శరీరం మాదిరిగా తింటున్నాం పెరుగుతున్నాం బస్తాల కొద్ది బియ్యం తింటున్నాం పెరుగుతాం, కానీ జీవితాన్ని ఎవ్వరు మొదలు పెట్టలేదని చెప్తాను. జీవితాన్ని ఎవరు మొదలు పెట్టలేదు. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.